వెరీ గుడ్ 25 ఎస్ ఇంట్లో చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్లో ఉంటే కూడా వాటర్ బాటిల్స్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ మ్యాక్సిమం జస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి, స్లోగా డౌన్ చేయాలి. 2 అంతే 3 ఎస్ 4 5 వెరీ గుడ్ 6 7 లుక్స్ రైట్ 8 కమన్ వెరీ గుడ్ 9 ఎస్ ఆర్మ్స్ మీద వెయిట్ పడాలి, కంప్లీట్ ఆర్మ్స్ మీద వెయిట్ పడాలి. 3 2 ఓన్లీ వన్ మోర్ అండ్ టర్న్ ఓవర్ రైట్ దిస్ టర్న్ రావాలి. ఓకే టర్న్ చేసి ఇలా హాఫే రావాలి, హాఫ్ బోత్ డంబెల్స్ హాఫ్ అండ్ స్లోలీ డౌన్. ఎస్ స్లోలీ డౌన్. 20 19 ఎస్ 18 ఎస్ 17 ఎస్ 16 ఎస్ టోన్ అవ్వాలి, టోన్ మ్యాక్సిమం వెయిట్ పడాలి, అక్కడ టోన్ అవ్వాలి. 10 9 ఎస్ ఆ వెయిట్ అక్కడ స్క్వీజ్ అవ్వాలి. డోంట్ టర్న్ ఓవర్ రిస్ట్, రిస్ట్ ఎప్పుడు టర్న్ చేయకూడదు, జస్ట్ అప్ అంతే, టర్న్ మీద రిస్ట్ చేయకూడదు. ఎస్ హాఫే రావాలి. ఎస్ ఇది ఎప్పుడు డౌన్లో ఉండాలి, రిస్ట్ కొంచెం డౌన్లో ఉండాలి, రిస్ట్ కొంచెం డౌన్లో ఉండి జస్ట్ అంతే అప్ బా అంత డౌన్ కాదు స్లైట్లీ డౌన్. ఎస్ బాస్ అంతే రెడీ వెరీ గుడ్. 3 అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఆ మజిల్ మీద వెయిట్ పడుతూ ఉంటుంది. కమన్ 4 వెరీ గుడ్ సిస్టర్. 6 7 రిస్ట్ పైన తిప్పేస్తాను, తిప్పకూడదు, రిస్ట్ తిప్పితే ఫోర్ ఆర్మ్ మీద పడుతూ ఉంటుంది. రిస్ట్ కొంచెం స్లైట్లీ డౌన్ చేసుకోవాలి, స్లైట్లీ డౌన్ చూడదు, ఇలా డౌన్ డౌన్ అండ్ అప్. ఎస్ ఇంకా కొంచెం అప్ చేయాలి. ఎస్ 3 ఇంకా కొంచెం అప్ చేయాలి. ఎస్ 70 డిగ్రీస్ ఎస్ ఎస్ కమన్ రెడీ గుడ్ రెడీ 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 రావాలి రావాలి. ఎస్ 3 2 ఓన్లీ వన్ మోర్ ఎస్ ఓకే. మళ్ళీ సేమ్ పొజిషన్ హ్యామర్ రావాలి, మళ్ళీ హ్యామర్ రావాలి. 20 19 ఎస్ 19 18 కమన్ రెడీ శృతి కమన్ రెడీ 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 కమన్ రెడీ గుడ్ 4 3 ఎస్ 2 ఓన్లీ వన్ మోర్ స్టాప్ ఓకే. నెక్స్ట్ వన్ రెడీ బైసెప్ 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 రావాలి 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 రావాలి. నో బ్రేక్, కంటిన్యూ టోన్ రావాలి. ఓన్లీ 10 రెప్స్ కమన్ రెడీ గుడ్ 10 ఎస్ 9 కమన్ రెడీ ఆర్మ్స్ ఎవరు కూడా అంత పైకి డోంట్ టర్న్ ఓవర్ రిస్ట్ కమన్ ఆఫ్ ఎక్కవరకు రావాలి. 1 ఎస్ కమన్ రెడీ గుడ్. 2 ఎస్ 3 ఎస్ 4 5 వెరీ గుడ్. 6 7 ఎస్ 8 కమన్ 9 ఎస్ 10 స్టాప్ సిస్టర్ స్టాప్ ఓకే. ఇప్పుడు ఆ హ్యాండ్స్ పక్కన పెట్టి డైమండ్ డిప్స్ కొట్టాలి. కమన్ రెడీ హ్యాండ్స్ ముందు పెట్టారు, హ్యాండ్స్ ముందు పెట్టారు ఇలా పక్కన. ఎస్ వెరీ గుడ్. 1 అంత గుడ్ ఫాస్ట్ సూపర్. ఎస్ 2 వెరీ గుడ్ సిస్టర్. 3 నైస్ కమన్ రెడీ గుడ్. 4 5 ఎస్ 6 7 ఎస్ 8 వెరీ గుడ్. 9 ఎస్ 10 9 ఎస్ 8 7 6 5 4 వెరీ గుడ్. 3 నైస్ కమన్స్. 2 ఓన్లీ వన్ మోర్ ఓకే. టేక్ ద డంబిల్, వన్ డంబిల్ ఇలా ఎక్స్టెన్షన్ చేయాలి, వన్ డంబిల్ స్ట్రెచ్ చేసుకోవాలి. వన్ డంబిల్ ఈ డంబిల్ కూడా పట్టుకోవాలి, ఈ డంబిల్ పట్టుకోవాలి, ఈ డంబిల్ వెనకాలకి స్ట్రెచ్ చేయాలి, వెనకాలకి ఈ చేత్తో వెనకాలకి స్ట్రెచ్ చేయాలి, ఇది ఇలా వెనకాలకి. 1 ఎస్ అలా వెనకాల స్ట్రెచ్ చేసి ఉంచాలి అది. ఓకే ఇది స్ట్రెచ్ చేసి ఉంచాలి, ఇది అప్ అండ్ డౌన్. 1 2 ఆ డంబిల్ స్ట్రెచ్ చేసి ఉంచాలి. 3 వెరీ గుడ్. 4 5 ఇంకా రావాలి గుడ్. 6 కమన్ కాన్సన్ట్రేషన్. 7 8 కమన్ రెడీ గుడ్. 9 ఎస్ 10 ఇంకా స్ట్రెచ్ చేయాలి ఆ వెయిట్. ఎస్ చిన్న వెయిట్సే కదా, కమన్ చేయాలి చేయాలి చేయాలి. వెరీ గుడ్. 10 రావాలి, ఓన్లీ 10 9 8 కమన్ రెడీ గుడ్. 7 6 5 పర్ఫెక్ట్ సిస్టర్. 4 వెరీ గుడ్. 3 నైస్ కమన్స్. 2 ఓన్లీ వన్ మోర్ చేంజ్ అన్నది సార్. వెరీ గుడ్. ఎస్ ఈ డంబిల్ వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి. 20 19 18 17 16 15 14 13 12 11 10 ఇంకా పైకి రావాలి. 9 8 7 6 5 4 వెరీ గుడ్. 3 2 ఓన్లీ వన్ ఏనా చాలు చాలు చాలు. మళ్ళీ ఈవినింగ్ చేస్తాం, మళ్ళీ ఓవర్ అయిపోతుంది. ఓకే బెండ్ చేసుకోవాలి, ఫుల్ బాడీ ఇలా బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకుని లెఫ్ట్ టు రైట్ ఇలా కిక్స్ వేసుకోవాలి. బోత్ అట్ బ్యాక్ సైడ్ కిక్స్ బోత్ ఎట్ టైమ్ ఎట్ టైమ్ ఇలా బెండ్ చేసి రెండు ఎట్ టైమ్ ఒకేసారి రావాలి. ఎస్ 1 ఎస్ 2 3 బ్యాక్ బార్బుల్ రోస్ లాట్రల్ బ్యాక్ లాట్రల్ ఫ్రంట్ 4 సెట్స్ 100 పైన సీటెడ్ కేబుల్ రోస్ రోప్తో అంతే. ఇంకా బెండ్ చేసుకోవాలి లేకపోతే సిస్టర్ బెండ్ చేసుకు ఇలా బెండ్ చేసుకోండి ఇలా బెండ్ చేసుకొని ఇప్పుడు స్ట్రెచ్ చేసుకోండి వెనకాలకి అంటే. 25 ఎస్ 24 23 22 21 ఎస్ 20 ఇంకా స్ట్రెచ్ చేయాలి. 19 18 లాట్రల్ బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ 100 రోయింగ్ సీటెడ్ కేబుల్ రోప్తో అంతే. తెలిసి టీ బార్ రోప్తో 25
ఎస్ అన్న 25 24 23 21 20 19 18 కమన్ వెరీ గుడ్ 17 16 14 13 12 11 10 9 8 8 7 అన్న అక్కడ అయ్యప్పకి కొంచెం ఇవ్వ పో అయ్యప్పకి వెనకాల చేయించు అయ్యప్పని అయ్యప్పని చూసుకుందా ఓకే అదే అదే డమ్ములు ఇలా ఓపెన్ చేసుకోవాలి స్లైట్లీ ఇలా ఇలా పెట్టుకోవాలి రైట్ బోత్ ఎస్ అయితే ఓన్లీ వన్ డమ్ములు పెట్టు ఓన్లీ వన్ డమ్ములు అని పెట్టు ఎస్ 10 సెకండ్స్ 9 8 7 6 5 4 3 2 1 వన్ రైట్ అండ్ టర్న్ రైట్ అండ్ టర్న్ ఎస్ 20 19 ఎస్ 18 17 16 15 14 13 12 11 10 9 8 తిప్పకూడదు ఇలా ఇలా మొత్తం షోల్డర్ టర్న్ అవ్వాలి 3 ఎస్ 2 ఆర్మ్స్ మొత్తం రావాలి 2 ఓన్లీ వన్ మోర్ అండ్ అదే సేమ్ హ్యాండ్ ఇలా రావాలి బైసెప్స్ కర్ల్స్ ఇలా వన్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి 2 ఎస్ వెరీ గుడ్ 3 స్ట్రెచ్ చేసుకోవాలి 4 నైస్ కమన్ 5 6 7 వెరీ గుడ్ 8 9 ఎస్ 10 అన్న ఓకే ఈ చేంజ్ యువర్ హ్యాండ్ చేంజ్ యువర్ హ్యాండ్ 1 ఎస్ 2 ఎస్ 3 నైస్ కమన్ వెరీ గుడ్ 4 5 6 7 8 9 ఎస్ 10 అన్న ఓకే స్టాప్ వెరీ గుడ్ మళ్ళీ అగైన్ బైసెప్స్ కర్ల్స్ 1 ఎస్ ఓపెన్ చేయాలి 2 వెరీ గుడ్ 3 నైస్ కమన్ రెడీ గుడ్ 4 5 నైస్ కమన్ 6 7 వెరీ గుడ్ 8 9 ఎస్ అన్న 10 9 కొంచెం 8 7 6 5 4 3 2 1 ఓకే అన్న స్టాప్ అన్న అదే సేమ్ జస్ట్ ఇలా రావాలి హ్యామర్ రావాలి బోత్ బోత్ ఎట్ ఎ టైమ్ 1 డౌన్ రావాలి ఎస్ పూర్తిగా డౌన్ చేసుకోవాలి 2 3 ఎస్ 4 పూర్తిగా డౌన్ చేసుకోవాలి 5 వెరీ గుడ్ 6 ఇంకా డౌన్ చేయాలి 7 8 9 ఎస్ 10 అన్న ఎస్ స్టాప్ అన్న అదే డమ్ముల్ ఇలా బోత్ ఆర్ డమ్ముల్ ఎక్స్టెన్షన్ చేసుకోండి లెఫ్ట్ రైట్ ఎస్ ఫస్ట్ 10 10 ఎస్ 9 ఇంకా కొంచెం పైకి లేపాలి ఇలా లేపినప్పుడు ట్విస్ట్ చేసుకోవాలి పైకి లేవాలి ఎస్ 1 2 చిన్న వెయిట్ కాబట్టి లేపచ్చు 3 4 కమన్ రెడీ సిస్టర్ 5 6 7 8 9 ఎస్ 10 చేంజ్ అన్నది సైడ్ కమన్ రెడీ గుడ్ 1 అలీ రాలేదు 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 నైస్ కమన్ 2 ఓన్లీ వన్ మోర్ ఓకే జస్ట్ ఇలా బెండ్ చేసుకోవాలి ఇలా కిక్ బ్యాక్ చేసుకోవాలి కిక్ బ్యాక్ ఇలా స్ట్రెచ్ చేసి అక్కడ 3 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి ఆ డమ్మిల్ 3 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి బోత్ ఆ డమ్మిల్ ఎట్ టైము 1 2 3 అండ్ అగైన్ కమ్ బ్యాక్ అంతే 1 2 3 అండ్ బ్యాక్ 1 2 3 అండ్ బ్యాక్ ఎస్ బోత్ డమ్మిల్ స్ట్రెచ్ చేయాలి వెనకాలకి స్ట్రెచ్ చేయమని ఎస్ 1 2 3 ఎస్ 3 సెకండ్స్ రావాలి అక్కడ 1 2 3 ఎస్ వెరీ గుడ్ 1 2 3 3 సెకండ్స్ రావాలి సార్ వెరీ గుడ్ 1 2 3 వేర్ సూపర్ 1 2 4 1 2 5 వెరీ గుడ్ సిస్టర్ 1 2 6 1 2 7 ఎస్ 1 2 8 1 2 9 ఎస్ 1 2 10 స్టాప్ ఓకే లెగ్స్ని ముందు పెట్టే సిస్టర్ లెగ్స్ని ముందు పెట్టి హ్యాండ్స్ వెనకాల పెట్టి ఇలా ట్రై సైడ్ డిప్స్ చేయాలి కొంచెం హ్యాండ్స్ వెనకాల పెట్టి ఇలా పెట్టు వెనకాల హ్యాండ్స్ ఇలా పెట్టు ఇలా పెట్టేసి పైకి లేపు హిప్ పైకి లేపు స్లోగా డౌన్ చేసుకోవాలి ఆ ఎల్బో బెండ్ చేసుకో ఎల్బో బెండ్ అంతే వేరే గుడ్ 2 ఎల్బో బెండ్ చేసుకోవాలి ఎల్బో బెండ్ చేసుకోవాలి 3 ఎల్బో బెండ్ చేసుకోవాలి హిప్ కాదు ఎల్బో ఎల్బో 5 6 ఇంకా ఎల్బో బెండ్ చేసుకోవాలి సీట్ డౌన్ చేస్తుంది ఎల్బో అంటే చూడండి ఇలా అలా చేసి చూపించాను ఒకసారి దాదా జల్ది జల్ది ఇలా పెట్టు జల్ది 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 ఎస్ చేయి నార్మల్గా వెళ్ళి పెట్టి ఆ హ్యాండ్ ఇట్లో పెట్టు బెండ్ చేయి పైకి లేపు బెండ్ చేయి ఎస్ సరే ఎల్బో లేమని వెరీ గుడ్ 20 దా లేక నీ 19 18 ఎస్ 17 16 అంత దాని మీద ఎవరేం చేస్తారు 3 కింద చేసుకోవాలి ప్రెషర్ మీద హ్యాండ్స్ మీద పడాలి ఎల్బోస్ మీద పడాలి అంటే కమర్ రెడీ 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 చేయాలి 3 2 ఓన్లీ వన్ మోర్ రెడీ గుడ్ ఓకేనా జస్ట్ ఈ హ్యాండ్స్ రెండు ఇలా పైకి లేపాలి ఇలా పైకి లేపాలి లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ టు రైట్ ఎస్ ఆల్టర్నేట్ 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 1 2 3 ఎస్ 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ చే రెండు డమ్ములు తీసుకోమా 2 హ్యాండ్స్ పట్టేసుకోమా 2 హ్యాండ్స్ పట్టుకో పైకి లేపు పైకి లేపు 2 హ్యాండ్స్ రెండు డమ్ములు కలిపేసి కలిపేసి కలిపి డౌన్ చేసుకో అంతే డౌన్ చేసుకో 1
ఎస్ వెస్ వెరీ గుడ్ టూ అంతే రెడీ ఫోర్ త్రీ అప్ అండ్ డౌన్ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ సిక్స్ సెవెన్ ఎస్ ఎయిట్ వెరీ గుడ్ నైన్ ఎస్ టెన్ నైన్ కమన్ 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 టెన్ మోర్ లాస్ట్ టెన్ మోర్ నైన్ మోర్ కమన్ రెడీ గుడ్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఓన్లీ వన్ మోర్ రిలాక్స్